తర్వాత 24 ఫిబ్రవరి 23న లాస్య దుర్మరణం చెందింది. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై బహుశా ఆమె అటునుంచి సదాశివపేట వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఉదయమే ఆమె పిఏ డ్రైవర్ హడావుడిగామిని తీసుకెళ్లాలంటూ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి అతివేగంతో అదుపు తప్పి అక్కడ హైవే పై ఉన్నటువంటి రైలింగ్ని ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. మనకు ఆ దృశ్యాలను బట్టి ప్రమాద తీవ్రత ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే పోలీసులు కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిందా, వీళ్ళు అతివేగంతో ఢీకొట్టారా, లేదంటే ఇతర ఏదైనా వాహనం వీళ్ళ వాహనాన్ని ఢీకొట్టిందా, అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఫుటేజ్ ఉంటే కనుక బహుశా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత హైవే ఉంది కాబట్టి బహుశా ఆ ప్రాంతంలో ఆధారాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఏం జరిగింది, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటనే విషయాలు కూడా పూర్తిగా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి వెళ్ళారు. లాస్యానందిత డెడ్ బాడీ ఉన్నటువంటి ఆసుపత్రి ప్రాంగణానికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన దృశ్యాలు ఒకసారి మనం చూద్దాం. దృశ్యాలు లేటెస్ట్ విజువల్స్. లాస్యానందిత మృతదేహాన్ని అమెధ హాస్పిటల్ నుంచి అంబులెన్స్లో తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అమెధ హాస్పిటల్ అంబులెన్స్లో లాస్యానందిత మృతదేహాన్ని ఆమె స్వగృహానికి, కంటోన్మెంట్లోని ఆమె స్వగృహానికి తరలిస్తున్న విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. యువ ఎమ్మెల్యే లాస్యానందిత దిగ్భ్రాంతికర రీతిలో మృతి చెందిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్, ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం ఆర్టీ స్క్రీన్పై. లాస్యానందిత మృతదేహాన్ని అమెధ హాస్పిటల్స్ అంబులెన్స్లో ప్రస్తుతం ఆమె స్వగృహానికి తరలించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్పై. లాస్యానందిత ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని అక్కడి నుంచి అమెధ హాస్పిటల్ తరలించారు. అక్కడి నుంచి ఆమె మృతదేహాన్ని తిరిగి ఆమె స్వగృహానికి ఇప్పుడే తరలించారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం అంబులెన్స్లో లాస్యానందిత మృతదేహాన్ని ఆమె భౌతిక కాయాన్ని అక్కడి నుంచి స్వగృహానికి కంటోన్మెంట్కు తరలిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. అక్కడికి అప్పటికే బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకున్నారు. కంటోన్మెంట్ నుంచి భారీగా కార్యకర్తలు, అభిమానులు, ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని ఉదయమే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ చేరుకొని అక్కడి నుంచి ఆమె మృతదేహాన్ని అంబులెన్స్లో కంటోన్మెంట్కు తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా విచారకరమైన, దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటనగా రాజకీయ నాయకులు దీనంతా కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎస్ మధు, మధు ఒకసారి జాయిన్ అవుతున్నారు. మళ్ళీ మధు, లాస్యానందిత డెడ్ బాడీని ఇప్పుడే తీసుకెళ్తారు అంబులెన్స్లో, మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఎక్కడ తీసుకెళ్తారు, కంటోన్మెంట్లో ఆమె స్వగృహానికి ఆమె మృతదేహాన్ని తీసుకెళ్తారా? అమెధ ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి ఆమె మృతదేహాన్ని తరలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేసిన తర్వాత, పోస్ట్ మార్టం ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది.
మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత గాంధీకి ప్రస్తుతం డెడ్ బాడీని తరలించడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అమెద ఆసుపత్రిలో వైద్యుల సంబంధించినటువంటి సూచన మేరకు గాంధీ ఆసుపత్రి తరలిస్తున్నట్టుగా మృతదేహాన్ని సమాచారం అందుతా ఉంది. ఈ ఘటనకు సంబంధించి అటు నుంచి నేరుగా సికింద్రాబాద్ లో ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత గాంధీ ఆసుపత్రిలో పక్కనే ఉన్నటువంటి ఇంటికి తరలిస్తారు. కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కోసం సందర్శనార్థం ఆమె మృతదేహాన్ని ఉంచుతారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, చాలా మంది నేతలు ఆమె ఇంటికి చేరుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం ఆమె డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. రైట్, ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా లాస్యానందిత మృతదేహాన్ని ప్రస్తుతం పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నట్టు తెలిసింది. అక్కడ నుంచి పోస్ట్ మార్టం నిర్వహించాక ఆమె స్వగృహానికి ఆమె మృతదేహాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పటికే భారీగా కంటోన్మెంట్లో ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు, దివంగత సాయన్న కుటుంబానికి చెందినటువంటి వెల్విషర్స్, అలాగే అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున కంటోన్మెంట్లోని ఆమె కుటుంబానికి నివాసానికి చేరుతున్నారు. భారీగా కార్యకర్తలంతా కూడా అక్కడ చేరుకుంటున్న పరిస్థితి. ఓవైపు ఇప్పటికే ఆసుపత్రికి కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచే ప్రమాదం జరిగిన వెంటనే, ప్రమాద వార్త తెలిసిన వెంటనే వాళ్ళంతా కూడా అక్కడికి ఆసుపత్రికి చేరుకునే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా మృతదేహం ఉన్నటువంటి అమెధ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. లాసానందిత మృతదేహాన్ని చూసి ఆయన కూడా తన సంతాపాన్ని, బాధను వ్యక్తం చేశారు. అక్కడి నుంచి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అంబులెన్స్లో లాసానందిత మృతదేహాన్ని అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించిన పరిస్థితి మనకు కనబడుతోంది. లాసానందిత సోదరి, ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం అక్కడ హాస్పిటల్లో ఆ దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. హాస్పిటల్లో ఆమె మృతదేహం వెంటే ఆమె ఉన్నారు. తిరిగి అంబులెన్స్లో ఆమె మృతదేహం వెంటే వాళ్ళంతా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఎస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో లాస్యానందిత దిగిన ఫోటో అది, అలాగే వివిధ సందర్భాల్లో ఆమె దిగినటువంటి ఫోటోలు, బతుకమ్మ సందర్భంలో ఆమె దిగిన ఫోటోలు, అలాగే అసెంబ్లీలో లాస్యానందిత తొలిసారిగా యువ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆమె ప్రమాణ స్వీకారం చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వివిధ సందర్భాల్లో లాస్యానందిత నిజంగా ఒక యంగ్ ఎమ్మెల్యే, ఇంకా చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది. తండ్రి వారసత్వాన్ని, తండ్రి ఆశయాలను కొనసాగించేందుకు ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. అందుకు అనుగుణంగా ఆమెకు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రోత్సహించింది. ఆయన కుటుంబానికి, సాయన్న కుటుంబానికి అండగా ఉంటూ లాస్యానందితకు టికెట్ కూడా పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆమె గెలిచింది ఈ ఎన్నికల్లో. అంతకుముందు ఆమె కార్పొరేటర్గా కూడా పనిచేశారు. జిహెచ్ఎంసీలో కూడా ఆమెకు కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం ఆమెను దురదృశ్యం వెంటాడింది. వరుస ప్రమాదాలు, లిఫ్ట్ ప్రమాదం, నల్గొండ సభకు వెళ్ళొస్తూ ప్రమాదం, తాజాగా ఇవాళ జరిగిన ప్రమాదం, ఏకంగా ఆమె మృత్యు ఒడికి చేర్చింది. లాస్యానందిత చాలా చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఆమె ఘోర రోడ్డు ప్రమాదానికి గురై చెందిన ఘటన ప్రస్తుతం మనం చూస్తున్నాం. పార్టీ నేతలంతా కూడా ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ కష్టకాలంలో ఆమె కుటుంబానికి అండగా ఉంటామంటే స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఎస్, అన్ని లేటెస్ట్ అప్డేట్స్ మధు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎస్ మధు, మృతదేహాన్ని అయితే తరలిస్తా ఉన్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అటు నుంచి నేరుగా ఆమె నివాసానికి తరలిస్తారు. కుటుంబ సభ్యులంతా కూడా రోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటిది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేయడానికి కూడా పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ జరిగినటువంటి తీరు, ఎంత స్పీడ్లో ఉంది, ఆ సమయంలో వాహనం ఎవరో నడిపారు, దీనిపైన దృష్టి పెడతా ఉన్నారు. దాంతోపాటు వెనకాల నుంచి ఏమైనా ఇంకా వాహనం ఏమైనా ఢీకొట్టిందా, ప్రమాదానికి సంబంధించినటువంటి దిశపైన కూడా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము. తర్వాత కార్యకర్తలు రైజ్ చేస్తున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ ప్రకారం పోలీసులు వేగవంతం చేస్తూ ఉన్నారు. అటువైపు కూడా ప్రస్తుతానికి మాత్రం అతివేగమే దీనికి కారణమనేటువంటి స్థానిక ప్రాథమికంగా అయితే గుర్తించారు. కానీ పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఆకాష్ పిఏ డ్రైవింగ్ చేస్తున్నట్టుగా కూడా ఇప్పటికీ ప్రాథమికంగా గుర్తించారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారు, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు, ఆయన చికిత్స అందిస్తూ ఉన్నారు. ఆమె మాత్రం అక్కడే మృతి చెందినటువంటి సిచ్యువేషన్. కాబట్టి దీనిపైన ఆమె ఏదైతే ఆసుపత్రికి తరలించారో ఆమె మృతదేహాన్ని అమెధ ఆసుపత్రిలో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, సిబ్బంది సూచన మేరకు గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అయిన తర్వాత నేరుగా ఇంట్లో ఉంచి దీనికి సంబంధించినటువంటి
పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని ఇంటికి తరలిస్తారు. సందర్శనాంతరం యువ ఎమ్మెల్యే కోల్పోవడం అనేటువంటిది పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు స్పందిస్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆమె లేని లోటు, యువ ఎమ్మెల్యే లేని లోటు, తీరని లోటు, చాలా భవిష్యత్తు ఉన్నటువంటి పరిస్థితి. సో ఆమె అకాల మరణం దీనికి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నటువంటి పరిస్థితి. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు రెస్పాండ్ అవుతున్నారు. పార్టీకి బీజేపీ జాతీయ సంబంధించినటువంటి నేత బండి సంజయ్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆమె భవిష్యత్తు ఉన్నటువంటి నేత కోల్పోవడం బాధాకరం అంటూ ఇలా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అలాగే మంత్రులు వీళ్ళంతా కూడా రెస్పాండ్ అయ్యారు. మృతికి సంబంధించి కుటుంబ సభ్యులు అయితే కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదాశివపేట నుంచి, మేడ్చల్ నుంచి ఈ రకంగా వస్తున్నటువంటి నేపథ్యంలో సంఘ పటాన్ చెరువు దగ్గర ఈ ప్రమాదం జరగడం అత్యంత బాధాకరం అనేటువంటి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయం పైన దృష్టి పెడతా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆమె మృతదేహాన్ని అయితే గాంధీకి తరలిస్తున్నారు. రైట్. ఓఆర్ఆర్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య ఆనందిత మృతి చెందారు. కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రేలింగ్ నుండి కొట్టింది. ఘటనలో ఆమె అక్కడక్కడే మృతి చెందారు. ఆమె పిఏ ఆకాష్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తారు. అతి వేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదా ఏదైనా వాహనం ఢీ కొట్టిందా, ఇంకేదైనా కారణమా అనే కోణంలో కూడా పోలీసులు ఇది సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో గాయపడింది. నల్గొండ సభకు వెళ్ళొస్తూ నార్కట్పల్లి దగ్గర ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీ కొట్టింది. ఆ ప్రమాదం నుంచి ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. అంతకంటే ముందు ఆమె లిఫ్ట్లో ఇరుక్కొని మరొక ప్రమాదంలో చిక్కుకుంది. అప్పుడు సేఫ్గా బయటపడింది. కానీ ఇవాళ జరిగినటువంటి ప్రమాదంలో మాత్రం ఆమె ప్రాణాలు కోల్పోయింది. దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య అనేత గతేడాది ఫిబ్రవరిన సాయన్న మృతి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ ఆమెకు అండగా నిలిచింది, టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందారు. తాజాగా జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందిన మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయన్న కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ లాస్యానందిత మృతి కూడా బాధాకరమంటూనే ఆమె ఆత్మకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఆమె కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. దగ్గరికి వెళ్ళా మధు. నిజంగా అంటే పార్టీలకు అతీతంగా నాయకులంతా కూడా, ఎందుకంటే యువ ఎమ్మెల్యే పాపం చాలా రాజకీయ భవిష్యత్తున్న అమ్మాయి సడన్గా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం పట్ల అటు ముఖ్యమంత్రి మిగతా పార్టీ నాయకులంతా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా మధు, అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత అసలు ఎమ్మెల్యే అయిన తర్వాత లాస్యకు కలిసి రాలేదనుకోవచ్చా? అనేటువంటి రీతిలో కనిపిస్తూ ఉంది. వరుసగా జరిగినటువంటి ఆమెకు ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఘటనలన్నీ కూడా ఆ రకంగా కనిపిస్తూ ఉంది. ఈ ఘటన నల్గొండ ఘటన జరిగిన తర్వాత 10 రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడము, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆమె ప్రమాణ స్వీకారం చేసినటువంటి తీరు, యువ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో 3 నెలలు కాకముందే, 3 మంత్స్ కంప్లీట్ కాకముందుకే ఆమె మృతి అనేటువంటిది కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అంతకంటే ముందుగానే 1 ఇయర్ క్రితం వాళ్ళ ఫాదర్ చనిపోవడము, సాయన్న ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో ఈ